కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:13 సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏమీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును ఏమి చేయను కలుగు చేయను. మనుషులం అన్నాక మనకి శోధన గడియలు వస్తాయి. మన శోధించబడే పరిస్థితులు, శోధించబడడం పాపం కాదు, శోధనకు లొంగిపోవడం పాపం. యేసు ప్రభువే శోధించబడ్డారు. కొంతమంది శోధన రాగానే మీ మీద పాపం చేసేసామనుకుంటారు. శోధించబడ్డం ఎప్పుడు పాపం కాదు, శోధనకు నువ్వు లొంగిపోతే పాపం చేసినట్టు లెక్క. వినండి వినండి ప్రియులారా, ఇలా మీతో చెప్తాను వినండి. ఆ ఊర్లో సారా అమ్మకాలన్నీ లేపేశారనుకోండి, మద్యపానం ఆ గ్రామంలో లేదనుకోండి, అక్కడ ఎవడో నిలబడి చూశారా నేను మద్యపానమే చేయడం లేదు, సారా తాగడం లేదు, నేను మొనగాడను అన్నాడు అనుకోండి, ఏమంటాం? ఊరు ఎంత గనుడువురా అంటాం మేము, ఊరు దిక్కుమాలినోడా, ఈ ఊరో సారా ఎవడు అమ్మడు కాబట్టి తాకండి ఉన్నావురా నువ్వు, పెద్ద మొనగాడులో చేయిస్తావే. మరి అతను ఎప్పుడు మొనగాడవుతాడు అని అంటే, సారా వినండి, వైన్ లిక్కర్ బాగా అందుబాటులో ఉండే దగ్గర స్నేహితులు కూడా తాగుదామరారని తొందర చేస్తుండగా, జోబు నిండా డబ్బులుండగా, సారా దుకాణాన్ని కూడా తెరిచి ఉండగా, అప్పుడు తాకుండా ఉన్నాడు అనుకోండి శోధన సమయంలో, అప్పుడు చెప్పొచ్చు వీడు మొనగాడని. వింటున్నారా అమ్మ? అర్థమవుతుందా మీకు? పరీక్ష రాయడానికి పిల్లలు వెళ్తారు, ఒక ప్రశ్నకి జవాబు రాలేదు, పరీక్ష జవాబు రాకపోతే పక్కోడు ఏమంటాడు తెలుసా, రాసి రాసి అని స్లిప్ ఇస్తున్నాడు. నీ ప్రశ్నలన్నిటికీ జవాబులు నీకు వచ్చి నీ ప్రశ్నలు జవాబులు రాసుకుంటే నీకేం శోధన ఉంటుంది? ఉండదు. నేను శోధన జయించాను, స్లిప్ శోధన జయించానని ఏ యవనస్తులు చెప్పడానికి లేదు. నీకు పరీక్షలో ప్రశ్నకు జవాబు రాదు, కానీ జవాబు రాయడానికి అవకాశం పక్కోడు స్లిప్ ఇస్తున్నాడు. అది తీసుకోకుండా ఫెయిల్ అయితే అయ్యాను కానీ నేను దొంగలాగా పాస్ అవ్వను, స్లిప్పులు తీసుకోనని నిలబడ్డావనుకో, అప్పుడు నువ్వు మనగాడివి, శోధన జయించావు గనక. శోధన లేనప్పుడు నీ జయించినట్టు ఉండడం జయ జీవితం కాదు. శోధన ఉన్నప్పుడే దాని మీద పోరాటం చేసి జయించడం అది శోధన జయించడం అవుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటనంటే, ప్రభు అంటున్నాడు మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడనియను, శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాను, కనుక మీ శోధన సమయాలలో కూడా నేనే నమ్మదగిన వాడను అంటున్నాడు.